టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం బెస్తవారిపేట టీచర్స్ కాలనీ మురిగినీటి సమస్య పట్టించుకొని అధికారులు బెస్తవారిపేట టీచర్స్ కాలనీలో గత 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారు మా కాలనీలో మురుగునీరు పోవడానికి సరైన మార్గం లేదని వాపోతూ ఉన్నారు. మురుగునీరు ఇటు పోవడానికి మార్గం లేక అక్కడే నిల్వ ఉండటం వల్ల ఎక్కువగా పందులు తిరగటం అలాగే రాత్రిపూట దోమలు ఈగలు ఎక్కువగా అక్కడ చేరడంతో అంతేకాకుండా దుర్వాసంతో పిల్లలకు అనారోగ్యాల పాలు అవుతూ ఉన్నారని పెద్దవాళ్ళకి రకరకాల రోగాలు రావడానికి అవకాశం ఉందని వాపోతూ ఉన్నారు. అంతేకాకుండా వానాకాలం వచ్చిందంటే మా కాలనీ లోపలికి రావడానికి రోడ్డు మార్గం సరిగ్గా ఉండదని దీనివల్ల రోడ్డు మీద నీరు నిల్వ ఉండి రోగాలు రావడానికి కారణమవుతున్నాయని మా కాలనీ సమస్య గురించి 3 నెలల నుంచి పంచాయతీ అధికారులకు తెలియజేసినా వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం నిమ్మకు నీరెత్తినట్లుగా స్పందించడం లేదని కాలనీ వాసులు తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి మురుగు నీరు నిలిచిపోకుండా పోయేటట్టుగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతూ ఉన్నారు. గ్రామం మండలం టీచర్స్ కాలనీ NTS కింద కట్టిన కాలువకు అవతల జత్తను ఎక్కువ కట్టారు. న్యాయమా అన్యాయమా? నీళ్ళు వాటర్ సరిగ్గా డ్రైనేజ్ వాటర్ వెళ్ళటం లే. అది సార్ మీరు ఏం పరిష్కారం కోరుకున్నారు? లేదు, దాన్ని చూపించాలి, నీళ్లు పోయే మార్గం చేయాలా. ఇంతకుముందు వరకు కంప్లైంట్ ఇచ్చారా మీరు? ఇచ్చారు. రాఘవ సార్ ఉందా? చక్రవర్తి సార్ ఇచ్చాం. ఆయన ఏమన్నారు? ఆయన వచ్చి 3 సార్లు చూసి వెళ్ళిపోయారు. అది పరిష్కారం చేయలేదు. అందువలన మేము చెప్పాల్సింది వచ్చింది. నా పేరు గుడ్డమాని లక్ష్మీనారాయణ. మేము టీచర్స్ కాలనీలో స్థావరణ చేసుకుని ఇక్కడ కాలనీ మొదలుపెట్టిన బట్టి మేము ఉంటున్నాము. కాలనీ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా డెవలప్మెంట్కి ఎక్కువ మేము ప్రాధాన్యత ఇచ్చాము. కానీ ఇప్పుడు ఒకటి ఇల్లు పడుతుందో సంతోషపడుతున్నాం మేము కూడా. కానీ ఈ డ్రైనేజ్ సిస్టంలో మమ్మల్ని చాలా పక్కన వాళ్ళు ఇల్లు హైట్ లేపి చాలా ఇబ్బంది పెట్టారు. డిపార్ట్మెంటల్గా మేము ఎవరికైతే తెలపాలో అందరికీ తెలిపాము, లెటర్ మూలకంగా వివరాలు కూడా. కానీ వాళ్ళ స్పందన ఇంతవరకు రాలేదు. డిపార్ట్మెంటల్ వాళ్ళే మాకు ఇంకా సరైన డైరెక్షన్ ఇచ్చి త్వరగా మా పరిష్కారం చూపుతారని మేము ఇంకా ఆశిస్తున్నాము. ఇప్పటికి వీక్లీ వన్స్ కూడా వాళ్ళకు మా మెయిల్ ద్వారా పంపిస్తున్నాము, లెటర్ ఇచ్చాము, అక్కడ దానికి స్పందన లేదు. కానీ రోజు రోజుకి ఇక్కడ దోమల బాధ, అందరూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు ముసలి వాళ్ళు ఉన్నారు, అందరికీ ఇబ్బందిగా ఉన్నాయి. చేరిన కొత్త చేరిన ఇళ్ళ వాళ్ళకి కానీ ప్రస్తుతం గతం నుంచి ఉన్న వాళ్ళకి కానీ అందరికీ ఇబ్బందికరంగానే జరుగుతుంది. వాళ్ళని ఎన్నిసార్లు ప్రశ్నించినా ఇంటి ఓనరు అమ్ముకున్నాడు ఇల్లు కూడా, కానీ అతని రెస్పాండ్ రాలేదు. చిన్నపిల్లలు ఉంటారు, డెంగ్యూ వ్యాధులు ఇప్పుడు కలరు ఈ కష్టకాలంలో ఉన్నది. వాళ్ళకి ఏదైనా వ్యాధులు జరిగితే ఎవరు బాధ్యులు, ఎవరు ఉంటారు చెప్పండి? ఇప్పుడు మేమైతే పన్నులు కడుతున్నాము, పన్నులు కట్టినప్పుడు మాకు ఇక్కడ చూపాలి కదా. గ్రామంలో ఎట్లయితే కాలవలకు అజమాయిషి ఎవరు అంటే గ్రామ పంచాయతీ వాళ్ళు, వాళ్ళు చూడాలి కదా, బాధ్యత వాళ్ళకు ఉంది కదా. పంచాయతీ సెక్రటరీ గారికి, ఈఓ గారికి చెప్పాను. ఈఓ గారు గిద్దలూరులో MTO గారు, ఆయన సెక్రటరీని పంపించారు, వాళ్ళ టీంను పంపించారు, 3 సార్లు చెక్ చేశారు, ఏం చెప్పాలన్నారు. మా బాధలు చెప్పాము. ఇంతవరకు ఒక బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లలేదు. మళ్ళీ వర్షాలు పడ్డాయి, ప్రబలుతున్నాయి దోమలన్నీ. చిన్నపిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, ముతక వాళ్ళు ఉన్నారు, వాళ్ళేమో పక్కన ఇల్లు పెంచారు, రెక్లెస్గా మాట్లాడుతున్నారు, వాళ్ళేమో యాక్షన్ లేదు. వాళ్ళ డిపార్ట్మెంట్ ఈరోజు కూడా మేము ఆశించేది డిపార్ట్మెంట్ వాళ్ళు, పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు, మాకు గ్రామ పంచాయతీ వాళ్ళు మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము. ప్రతిసారి ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకెళ్లారు మన సోదరులు, వారు బిజీగా ఉండబట్టి ఎమ్మెల్యే గారు కూడా ఇంకా దాని మీద స్పందించలేదు. ఇప్పటికైనా 3 నెలల నుంచి మేము ఫోన్లో ఆడి రిక్వెస్ట్ చేస్తున్నాం, కానీ వాళ్ళు ఏమో స్పందన లేదు. మా దగ్గర పరిష్కారం ఏంటి, రేపు డెంగ్యూ వ్యాధులు ఇట్లాంటి వస్తే ఎవరు బాధ్యులు? పూర్తిగా డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యతనే నివర్తించాల్సి వస్తుంది. నేను ఒక చోట డిపార్ట్మెంట్లో పనిచేశాను, రిటైర్డ్ అయ్యాను నేను, కానీ అంత బాధ్యత రహితంగా మేము లేము. మేమే బ్లీచింగ్ తెచ్చుకుని మేమే కొనుక్కొని మేమే చదువుకుంటున్నాం మా సేఫ్టీ కోసం కూడా. ఒకటి 2 రోజులు వచ్చారు, చేశారు, వెళ్ళిపోయారు అంతే వాళ్ళు. మాకు మెయిన్ పరిష్కారం ఏంటంటే కాలువ సైడ్ డ్రైన్స్ బాగా నీళ్లు పోవటం పోవాలా, మమ్మల్ని హైట్ లేపమన్నారు. మేమంటే హైట్ లేపితే పక్కన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళలాగా ఈ రూపంగా మేము చెప్పాం కదా. కాలనీ డెవలప్ కోసము ఫస్ట్లో 4 ఇళ్ళే ఉన్నాయి, నేను దాంట్లో ఒక భాగస్వామి. మాకు సొసైటీ వాళ్ళు ఉన్నారే కానీ సొసైటీ వాళ్ళు ఇంతవరకు మాటలు లేదు, ఒక మీటింగ్ కూడా లేదు. అది అండి విషయం. ఇది మన పక్కన మన సోదరుడు చెప్తాను జరిగింది. మాది బేసర్పేట మండలం టీచర్ కాలనీ. మా ఇల్లు కన్యా ఉంది, మాకు ఇంకా ఇప్పటికీ ఇల్లే కట్టించుకుంటున్నాము, కానీ మాకు రోడ్లు వేసే వాళ్ళు పోతే ఎవరు పట్టించుకోలేదు.
నేను అనుకునే వాళ్ళకి పోతే ఎవరు లేరు ఏ పక్కన కాలవలు చేయాలన్నా పోతే ఎవరు పోతే దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు ఏ నీళ్లు ఉన్నాయంటే అక్కడ వచ్చేసి దోమలు ఏ దోమలు ఉంటున్నాయి కాబట్టి ఎవరైనా పోతే పక్కన సైడ్ కాలవలు చేస్తే ఏ దయచేసి దానికి మేము పెద్దవాళ్ళు వ్యాధులు రాకుండా చూడమని మనవి చేస్తున్నాం इटे मत मुर्गू ड्रैने वाटर पेदा की अवकाश लेकिन पक्न इत हईट कटो वाल ड्रैने वाटर अटा की वील కాబట్టి ఇక్కడ దోమలు మాత్రం బందరన పరిస్థితుల్లో దోమలు ఉన్నాయి సార్. ఇక్కడ మలేరియా డెంగ్యూ జ్వరాలు కూడా వస్తున్నాయి. నేను 5 సంవత్సరాల నుంచి ఇక్కడ రెంట్కుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఇదంతా పందులు వేదులు ఇవన్నీ కూడా తిరిగి కాలవలాగా తయారైపోయింది సార్. కాబట్టి ప్రభుత్వం వారు దీని గురించి చర్య తీసుకొని ఏదో చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. ఇంతకుముందు అర్జీలు ఏమైనా ఇచ్చారా సార్ అధికారులకు? ఇచ్చినాము సార్. ఏమని చెప్పారు వాళ్ళు? వాళ్ళు వచ్చి చూస్తాము వచ్చి చూసి మేము చేస్తామని చెప్పారు కానీ వచ్చి పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు సార్. ఎన్ని రోజులు అయిందండి ఇచ్చి? మూడు నెలలు అయింది సార్. ఎలా నెల అయిపోయింది? TV, प्रतिक्षणं प्रजापक्षम्.